ఔషధగుణాలు వేసవి కాలాల నుండి అవసరమైన ఉపశమనాన్ని కలిగిస్తాయి. అయితే ఇది దోమలతో కలిగే వ్యాధితో కూడి ఉంటుంది. ఇది నిలిచిపోయిన నీటిలో సంతానోత్పత్తి చేస్తుంది. దేశంలోని వివిధ ప్రాంతాల నుండి ప్రతి సంవత్సరం వేలాది డెంగ్యూ, మెదడివాపు, మలేరియా, టైఫాయిడ్ మరియు ఇతర దోమల ద్వారా వ్యాపించే కేసులు నమోదవుతున్నాయి. దేశంలోని 11 రాష్ట్రాలలో డెంగ్యూ యొక్క కొత్త వేరియంట్ గమనించబడింది. ఇది ఆరోగ్య నిపుణులకు పెద్ద ఆందోళనగా మారింది. డెంగ్యూ వ్యాప్తి నియంత్రణలో ఉన్నప్పటికీ దేశవ్యాప్తంగా అనేక నగరాల్లో డెంగ్యూ DENV2 యొక్క కొత్త వేరియంట్ వలన అధిక జ్వరం కేసులు నమోదవుతున్నాయి. బహుళ వైవిధ్యాలలో డెంగ్యూ వైరస్ యొక్క DENV1, DENV2, DENV3 మరియు DENV4, DENV2 లేదా స్ట్రెయిన్ D2 అత్యంత తీవ్రమైనదిగా పరిగణించబడుతుంది మరియు ప్రాణాంతకమైన అంతర్గత రక్తస్రావం మరియు షాక్ కూడా దారితీస్తుంది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ బలరాం భార్గవ్ మాట్లాడుతూ, ఈ జాతి ముఖ్యంగా ప్రమాదకరమైనదని మరియు మరణాలను ప్రేరేపించే సామర్థ్యం కలిగి ఉంది. పశ్చిమ యూపీ జిల్లాలైన ఫిరోజాబాద్, ఆగ్రా, మథుర మరియు అలీగఢ్లో గత నెలలో అనేక మంది మరణానికి దారితీసిన మర్మమైన జ్వరం వెనుక ఒక కారణమని ఆయన అన్నారు. వర్షాకాలంలో దోమల ద్వారా వ్యాపించే వ్యాధుల నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోవడం చాలా ముఖ్యం. మీ ఇంటిలో మరియు చుట్టుపక్కల ఎక్కడా నీరు నిలిచిపోకుండా చూసుకోండి. నిలిచిన నీరు దోమలకు సరైన పెంపకం. మీ పరిసరాలను శుభ్రంగా ఉంచండి. దోమలు ఎల్లప్పుడూ పొడవైన గడ్డి, బోలు దుంగలు మరియు చెత్తలో దాక్కుంటాయి. సాయంత్రం మీ తలుపులు మరియు కిటికీలు మూసి ఉంచండి. మీరు సాయంత్రం బయటకు వెళ్ళినప్పుడు ఫుల్ స్లీవ్స్ బట్టలు ధరించండి మరియు దోమ వికర్షకం వర్తించండి. అలాగే ఆహారం ద్వారా వచ్చే వ్యాధులను నివారించడానికి మీ ఆహారాన్ని కవర్ చేయండి. Please watch Tulsi News. Please subscribe to Tulsi News.